హాయ్ బ్రో. హాయ్ బ్రో. నాన్ వేసిన మూడు రోజుల కింద ఒక వీడియో పెట్టాడు జగన్ గురించి. అవునవును. ఈ రోజు ఏమంటే మళ్ళీ మాట మార్చేశాడు. అలానే ఏం లేదు, అది ఫేక్ న్యూస్ బ్రో. మొత్తానికి ఫేక్ న్యూస్ కాదు కదా, ఆయన ఛానల్లో వీడియోలే కదా, ఆయనే చెప్పాడు. ఆహా, అట్లా అంటలే, నేను జగన్ కోసం మాట్లాడడం అనేది ఫేక్ న్యూస్. ఎందుకంటే ఇండైరెక్ట్ గా మాట్లాడినట్టేగా. ఇండైరెక్ట్ గా అనేది ముందు బ్రో, అసలు అంటే సంక్షేమ పథకాల గురించి ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఏ రాష్ట్రమైనా సరే చెప్పేది, నువ్వు ఏ రాష్ట్రంలో అయినా సరే సీఎం అన్నప్పుడు డెవలపింగ్ చేస్తాడు కాబట్టి దాని విధంగా మాట్లాడాడు. అంతేగాని ప్రతి ఇప్పుడు జగన్ పరిపాలన మంచి ఉందా ఎవరైనా మాట్లాడచ్చు, కాకపోతే ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు జగన్ పరిపాలన బాగాలేదు ఆ విధంగా మాట్లాడలేదు కదా. అంటే భయపడి ఇప్పుడు మళ్ళీ ఈరోజు వీడియో పెట్టింది కదా, భయంతోనే పెట్టిండంటావా? నేను జగన్ గురించి, జగన్ ఇంతకుముందు కూడా జగన్ గురించి అనలేదు బ్రో, కాకపోతే అది ఫేక్ న్యూస్. ఇట్లా 5 కోట్లు తీసుకుండు అన్నాడు, అదే అదంతా ఫేక్ న్యూస్. అదంతా భయపడిందంటావా? దానికి దీనికి సంబంధం ఏముంది బ్రో, నాకు అర్థం కాదు. ఇప్పుడు మాట్లాడలేడు, అది ఫేక్ న్యూస్ కాబట్టి నువ్వు 7 క్రోర్స్ తీసుకున్నా ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతుంది, దాన్ని బట్టి మాట్లాడు. ఏముంది, నా తీసుకోలేడు కాబట్టి ఇది ఫేక్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అంటే నిన్నటి వరకు 3 రోజుల కింద వరకు జింబాబ్వేను కంపేర్ చేస్తూ ఇది ఈ దేశంలో ఇలా ఇలా జరిగింది ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల అని చెప్పి, ఈ రోజు ఎమ్మటే నేను జగన్ గురించి చెప్పలేదు, మీరు తప్పుగా విన్నారు, నేను జగన్ అని ఎక్కడ మెన్షన్ చేశాను అన్నాడు. అంటే అటప్పుడు తమ్ముడేలు ఎందుకు పెట్టాలి జగన్? అంటే ఇప్పుడు రాష్ట్రంలో సీఎం ఉన్నప్పుడు డెవలపింగ్ చేయాలని మాట్లాడడంలో తప్పలేదు, కాకపోతే ఏంటంటే ఇంకా ఏమన్నా డెవలపింగ్ కార్యక్రమాలు జగన్ అని మెన్షన్ చేసి అట్లా మాట్లాడడంలో తప్పుంది, కాకపోతే ఆ విధంగా మాట్లాడలేడు కదా నాయన విష్ణు. అంటే ఆ విధంగా మాట్లాడలేనప్పుడు జగన్ తమ్మనాయులు ఎందుకు పెట్టాడు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముగ్గురిని కలిపి పెట్టింది కదా తమ్మనాయులు. అయ్యా, కొంచెం డెవలపింగ్ కోసం అంటే ఆ మూమెంట్లో అట్లా పెట్టుండొచ్చు మేబీ, కానీ కాకపోతే ఇట్లా 7 క్రోర్స్ తీసుకోవడము కావాల్సి చెప్పడము అనేది దాన్ని బట్టి అయితే ఏం లేదు, కావాల్సి అయితే ఏం చెప్పలేదు. అంటే ఒక ప్రపంచ యాత్రికుడు అయ్యండి, భయపడ్డం ఏంది, ఆయన ఏపీలో లేడు కదా. అవునవును, భయపడే వీడియో పెట్టాడంటారా ఈరోజు? ఏ అలా ఏం లేదు బ్రో, అది ఫేక్ న్యూస్ కాబట్టి, కాకపోతే మళ్ళీ సమర్థించుకోవడానికి కూడా మాట్లాడి ఉండొచ్చు అని మీకు ఒపీనియన్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే రాష్ట్రం గురించి పరిపాలన గురించి మాట్లాడచ్చు, ఎవరికైనా దక్కుంది ఇట్లా సీఎం ఇలా చేసే పర్ఫెక్ట్గా ఉంటుంది అని. ఆ విషయంలో మాట్లాడాను కానీ ఈ విషయంలో మాట్లాడలేదు కదా. ఈరోజు వీడియో పెడుతూ మాట అన్నాడు జగన్ గారి గురించి, నేను ఏమీ అనలేదు కానీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది, జగన్కు ఉచ్చపోయించిన ప్రపంచ యాత్రికుడు అని తమ్మనేళ్ళు ఇలా ఏంటి అని అడిగారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఏ అలా ఏం లేదు బ్రో, ఆయన మోటివేషన్ పరంగా కూడా మాట్లాడతాడు, ఆయన మస్తు మోటివేషన్స్ ఇస్తాడు. చాలా వరకు నేను చాలా మోటివేషన్ విన్నా చదువుకోవడం విషయంలో కానీ కొన్ని కొన్ని మోటివేషన్స్ బాగా ఇస్తుంటాడు, దాన్ని బట్టి పరిపాలన విషయంలో కూడా మాట్లాడి ఉండొచ్చు మేబీ. అంతేగాని ఇప్పుడు 7 క్రోర్స్ అంటే మీడియాలో అవన్నీ వైరల్ అవుతుంటాయి, దానికి పర్ఫెక్ట్ అని కాదు అది. ఎందుకంటే ఇప్పుడు మీడియాలో అనేది చాలా రకాలుగా తమ్నీళ్ళు రాసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం కాబట్టి నా దృష్టిలో అయితే కాదు. సరే, ఇప్పుడు అప్పుడు చైనా టూర్ చేసినప్పుడు దేశద్రోహి అన్నారు కదా, ఇప్పుడు ఈ దెబ్బకు ఆ జింబాబ్వే ఆ కన్ను వదిలిపెట్టి వేరేసరికి వెళ్తా అంటారు. ఆయన యాత్రికుడు బ్రో, యాత్రికుడు అంటే ట్రావెలింగ్ చేస్తూనే ఉంటాడు ఆ దేశం. అంటే అప్పుడు చైనా టూర్ మధ్యలో వదిలేసి వచ్చిందిగా చైనా, ఇప్పుడు వెళ్తుంటారు బ్రో, దాని ఏమున్నది, ఏ దేశంకైనా వెళ్ళచ్చు. ఇప్పుడు ఒక రాష్ట్రం అని కాదు, ఆయన గోల్ ఏంటంటే ఆయన ఒక ప్రతి ఒక్క దేశానికి వెళ్ళి ఏ రాష్ట్రంలో ఇట్టుంది అని ఆయన ఒక అన్వేషణ అనేది ఆయన చేస్తూ ఉంటాడు, అంతేగాని దాన్ని బట్టి ఏం లేదు కదా మ్యాటర్. టోటల్గా జగన్ భయపడి వీడియో పెట్టినట్ట కాదు కాదు కాదు, అవన్నీ ఏం లేదు. ఆయన పర్ఫెక్ట్ మోటివేషన్ నాకు తెలిసిన మట్టుకు, నేను చూసిన మట్టుకైతే ఆయన మోటివేషన్ పరంగా అయితే ఇస్తాడు బ్రో. నేను చాలా మంచి వీడియోలు చూసిన ఆయన మస్తు మోటివేషన్లు మాట్లాడుతుంటాడు. అంతేగాని ఆయన అయితే జగన్ ఉద్దేశించి 7 క్రోర్స్ అనడం తప్పే, అదంతా ఫేక్ న్యూస్. ప్లస్ ఇంకా ఆయన మెన్షన్ చేసి మాట్లాడితే అది తప్పు, కాకపోతే ఇలా మాట్లాడడంలో అంటే ఇప్పుడు పరిపాలన గురించి డెవలపింగ్ అనేది ఇంపార్టెంట్, ఎవరికైనా హక్కుంది. ఇక ఆయన లంచం తీసుకున్నాడు ఇంకా అట్లా మెన్షన్ చేసి మాట్లాడిండు అనే దాంట్లో తప్పు. ఇప్పుడు మీడియా వాళ్ళు ఏం చేశారంటే, సోషల్ మీడియా వాళ్ళు కొంతమంది ఆయన వీడియోలు కొద్ది కొద్దిగా కట్ చేసి ట్రోలింగ్స్ నడుస్తుంటాయి బ్రో, ట్రోలింగ్స్ నడుస్తుంటాయి ఇన్స్టాలో ట్రోలింగ్స్. ఆయన ఇట్లా కామెడీగా కూడా మాట్లాడుతుంటాడు కాబట్టి మనీ సంపాదిస్తుంటాడు, తన ప్రొఫెషన్ కామెడీగా మాట్లాడడం కానీ మోటివేషన్ మాట్లాడడం కానీ అదే ఆయన మాట్లాడడంలో దాని ఏముంది కామన్ అది.
ఇప్పుడు 3 సంవత్సరాల టూర్ అయిపోతుంది మళ్ళీ ఊరికి రావాలి కాబట్టి ఈ వీడియో పెట్టాడని కొంతమంది అంటారు అంటే ఇక అవన్నీ వస్తాడు అట్లా తిరుగుతూ ఉంటాడు దాని ఏమన్నది ప్రతి నాకు తెలిసిన మట్టుకు ప్రతి దేశం తిరగాలన్న ఒక గోల్ అయినది డ్రీమ్ కాబట్టి ఆయన మా తిరుగుతూ ఉంటాడు ప్లస్ మోటివేషన్ ఇస్తూ ఉంటాడు అంటే ఆ ఏరియా మొన్న అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ పోయిండు ఇజ్రాయెల్ దేశం గురించి మాట్లాడడం ఆ విధంగా ఆయన వెళ్తుంటాడు కాబట్టి అట్లా మాట్లాడుతూ ఉంటాడు అంతేగాని దీంతో నాన్ వేసిన ప్రత్యేకంగా ఆయన నాకు తెలిసిన అలానేం లేదు ప్లస్ మోటివేషన్లు ఇస్తూ ఉంటాడు ఎక్కడన్నా కామెడీ వర్సెస్ ఆయన మొన్న ఒక పులిని చూసిండు ఆ పులి దగ్గర కూడా కామెడీగా మాట్లాడాడు ఆయన దాన్ని బట్టి దాన్ని షార్ట్ కట్ తీసుకొని మనల్ని ట్రోలింగ్ చేస్తూ ఉంటారు నాన్ వేసిన కామెడీ చేస్తుంటాడు ప్లస్ మోటివేషన్స్ ఇస్తుంటాడు ప్లస్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ఏ దేశం గురించి అయినా కావాలనుకుంటే అలాంటి మ్యాటర్ చెప్తూ ఉంటాడు.